కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే పాఠం పేరు సహవాసం ప్రాముఖ్యత. సహవాసం ప్రాముఖ్యత ఎందుకు ఈ పాఠంను నేను ఎంపిక చేయవలసి వచ్చిందంటే, చాలామంది సంఘానికి సహవాసానికి విలువ ఇవ్వక ఇంకా ఎందుకు సంఘంలో సభ్యునిగా ఉండాలి అనుకుంటున్నారు. అందుకే పౌలు గారు సంఘం గురించి, సహవాసం గురించి హెబ్రీ పత్రిక 10:24 మాట్లాడుతూ, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానక అని అన్నాడు. పౌలు గారు ఎందుకు ఈ మాటను అనవలసి వచ్చిందంటే, చాలామంది సంఘానికి సంవత్సరానికి ఒకసారి లేదా ఏదైనా పండుగ వస్తే దేవుడు గుర్తొచ్చి సంఘానికి వస్తారు. అందుకే పౌలు గారు కొందరు సంఘానికి రాకుండా మానేస్తున్నారు, అలాంటి వారిలో మీరు ఉండకూడదు అని చెప్తున్నారు. ఇంకా దావీదు గారు ఏమంటున్నారో చూద్దాం. 2 సమూయేలు 7:26-29. 2 సమూయేలు 7:26-29. నీ దాసుడైన నా కుటుంబము, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు నన్ను ఆశీర్వదించుము అని అంటున్నాడు. దావీదు గారికి వాక్యం తెలుసు, అందుకే ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ఇలాగ ప్రార్థన చేస్తున్నారా ఆలోచించండి. ఇంకా దావీదు గారు 1 దినము కంటే 1,000 దినములు నీ మందిరంలో గడుపుట శ్రేష్టము అని అన్నాడు. వాక్యం తెలిసిన వారు, బైబిల్ బాగా చదివేవారు, ఎప్పుడు సంఘానికి వచ్చేవారు, దేవుని కోసం ఇచ్చేవారు, వీరికి దేవుని ఎడల భయం, భక్తి, వినయం, విధేయత ఉంటాయి. దేవుని మందిరానికి రాని వారికి ఏం భయం ఉంటుంది చెప్పండి. అపొస్తలుల కార్యములు 2:42-47. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘంలో చేర్చుచుండెను. దేవునిలోకి వచ్చిన వారిని దేవుడు సంఘంలో చేరుస్తున్నాడండి. అలా చేర్చుచున్న వారిని సంఘం ఏం చేస్తుంది అంటే, అపోస్తలుల బోధయందును సహవాసమందును ఎడతెగకుండేలా చేస్తుంది. ఒక్కటిగా ఉన్న కుటుంబాలు, వేరువేరు కుటుంబాలను ఒక్కటిగా కలిపేదే దేవుని సంఘం, అదే దేవుని కుటుంబం. అలా దేవుని కుటుంబంగా చేరి సిబిటి మంగళగిరి మరియు విజయవాడ వారు ఈ మహాసభకు పూనుకున్నారు. అలాంటి వారిలో మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.